నా కుటుంబం, నా ఫ్రెండ్స్ అయిన నా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. ఈరోజు నా బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బేసికల్లీ నేను ఎప్పుడు అలవాటు పడింది మా జర్నలిస్టులతోనే, అదే నా ఫ్యామిలీ అనేది బాగా అలవాటైంది. ప్రతి సంవత్సరం ఎప్పుడో చెప్తాను ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ అంటే, నేను జర్నీయే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి జర్నీయే వాళ్ళతో ఎక్కువ చనువుగా ఉండేది, వాళ్ళతో ఎక్కువగా సరదాగా గడిపేవాడిని చేసేవాడిని. ఈరోజు కామన్గా చాలామంది లెక్కేసుకుంటే ఆర్టిస్టులతోనో లేకపోతే వాళ్ళతోనో వీళ్ళతోనో కమర్షియల్ థింకింగ్ ఉండే వాళ్ళతో జరుపుకుంటారు, నేను ఎప్పుడు అది లేదు. నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా ఫ్యామిలీ అనుకునే పర్సన్స్ ఈరోజు మీరు ఇక్కడ అందరినీ చూస్తున్నారు. మేమంతా ఒక ఫ్యామిలీ. కష్టం, కష్టంలో ఉండేటప్పుడు వెనకుండేదే ఫ్యామిలీ, అది మిత్రుడైనా లేకపోతే ఇంకొక వెల్విషర్ అయినా లేకపోతే ఇంకొక విధంగా అయినా ఇంకొక విధంగా అయినా. నేను ఈరోజు మార్నింగ్ నేను మా వినయ్తో చెప్పా ఇదే మాట, రెండు మూడు రోజుల క్రితం నుంచి ఒక చిన్న సైకలాజికల్గా ఒక థింకింగ్ ఆలోచిస్తున్నాను రా, ఏంటి ఎవరు హూ విత్ అస్, మనకు ఏదన్నా అయితే టక్కన ఇదయ్యేదానికి పేర్లు అనుకుంటా ఉంటే కనిపిస్తున్నాయి. ఓ వీళ్ళు మనం ఉన్నా లేకపోయినా మనల్ని గురించో లేకపోతే మన దీని గురించో జర్నీ చేస్తారు అని. అలాంటి వాళ్ళందరినీ సంపాదించుకున్నందుకు నేను నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. రామసత్యం కావచ్చు లేకపోతే అనిల్ ద్వారా ఇప్పుడు ఈ ఉన్నాడు మావాడు దుబ్బులు పెడతాను, మా అలహరి కానీ రవి కానీ ఇంకా రామదాస్, ఎందుకంటే తను ఇండస్ట్రీకి తనకి తండ్రిని నేను, కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా నన్ను ముందు మా కళ్యాణ్ గారు ఆయన ఏమిటి ఆయన ఇలా తగ్గకూడదు అని ఫీల్ అయ్యాడు. అంటే ఇలాంటి వాళ్ళని ఏర్పరచుకోవటం అనేది ఐ ఫీల్ ప్రౌడ్. ప్రాణం ఉండేంత వరకు ఈ జర్నీ ఇలాగా జరుగుతూ మనల్ని గురించి ఒకరు మా ఈ నా కొడుకు నాకు అన్యాయం చేశాడే అనేది అనిపించుకోకుండా, నాకేదో ఉపయోగపడ్డాడులే అనేది అనిపించుకోవాలనేది నా తాపత్రయం. అలాగే ఉంటానని ఇప్పుడు కూడా నా తెలిసినంత వరకు ముందు ఒకటి వెనకొకటి మాత్రం నేను గ్యారంటీగా మాట్లాడను, ఏదున్నా స్ట్రైట్గా అదే చెప్తాను. మీ అందరికీ తెలుసు అదే చెప్పాను, నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఇప్పుడు చెప్పినా, డెఫినెట్గా అలాగే ఉండాలని ఆ సాయినాథుడిని ప్రార్థిస్తూ మీ అందరి అభిమానం ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చాలా దగ్గరకు వచ్చాను, నెక్స్ట్ ఏప్రిల్లో ఇట్ ఈజ్ మై లైఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ చెన్నైలో అన్నానగర్లో హార్ట్ ఆఫ్ ది ప్లేస్ విలివాకం జంక్షన్లో ఇనాగ్రల్ అవ్వబోతుంది. డెఫినెట్గా మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక తెలుగువాడు మనోడు వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశాడా ఇక్కడ అనేదానికి ఫీల్ అవుతారు. సినిమాలు ఆల్రెడీ చేస్తున్నా చేస్తా, నేను చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నాకు ఎంత నష్టం వచ్చినా సినిమాలు వేరే దగ్గర రూపాయి సంపాదించైనా సినిమాలు పోయినా పోగొట్టినా, ఎందుకంటే సినిమా అనేది అదృష్టం, ఏ రోజు కలిసి వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు. దీంట్లో ఎవ్వరూ మేధావులు లేరు, మేధావులు కాదు కృషి ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ అదృష్టం, అదృష్టం అనేది ఉంటే కృషి అనేది ఉంటే రెండు ఆ సక్సెస్ దగ్గరకు అలా తీసుకెళ్ళిపోతాయి. అంటే వీడు తెలుగువాడు కాకపోయినా కానీ తెలుగు కలిగిన వాడు వచ్చి జాయిన్ అయిపోతాడు. అలాగే ఈ సినిమాతో ఒకరితో అనుకొని స్టార్ట్ అయితే ఇంకా ప్లస్ అయ్యేదానికి ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి యాడింగ్ అయిపోతాడు, ఇంకొక టెక్నీషియన్ వచ్చి యాడింగ్ అయిపోతాడు. అలాంటిది సినిమా అనేది అదృష్టం. నెక్స్ట్ ఎఫర్ట్, ఆ రెండు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాకా ఇన్ని 83 సినిమాలు తీస్తే ఇప్పుడు దాకా అది ఉండబట్టే లేకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చింది నేను ఇక్కడ దాకా రాలేను. నాకు ఉంది సెన్సేషన్ హిట్ సినిమా కొట్టాలని, డెఫినెట్గా కొడతా, అది ఎప్పుడనేది తెలియదు.
ఆ అదృష్టదేవ చెప్పాలి, చెప్పుద్ది, త్వరలోనే జరుగుద్దని. అలాంటి దాంట్లోనే ఎవరూ కొట్టలేనిది, ఎవరూ చేయలేనిది ఈరోజు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ సినిమా ఇండస్ట్రీలో. ఏదో సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పబ్లిక్ మనీతో వచ్చిన ఒక కంపెనీలు, ఇప్పుడు వండర్లాండ్ లాంటివో, డిజ్నీ ల్యాండ్ లాంటివో, ఇవన్నీ అన్ని ఎఫర్ట్లు నేను అలానే చేశాను. ఒక అసిస్టెంట్గా వచ్చి 4 స్టేట్లో కలర్ ల్యాబొరేటరీస్ పెట్టాను. సౌత్ ఇండియాలో కిట్ కెమిస్ట్రీతో ల్యాబ్ అనేది మహామహులు ఉన్నా మనమే తీసుకురాగలిగాం. తర్వాత రామోజీరావు గారు తీసుకురాగలిగారు. అలాగే ఈ ప్రాజెక్టు కూడా అలాంటిదే. డెఫినెట్గా ఇలాంటి ప్రాజెక్టులు వస్తే ఎంటర్టైన్మెంట్ ప్రజలకి ఇచ్చి గుర్తుండిపోయేది. కళ్యాణం ఈరోజు ఉండొచ్చు, లేకపోతే ఎవరికి జీవితం శాశ్వతం కాదు, పేరు. ఆ పేరు మాత్రం అలా కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ నిలబడిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఆనందాన్నన్నీ మీతో పంచుకుంటూ, ఈ జన్మదినానికి మీరు వచ్చిన దానికి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే నేను నిజంగా 83, అది ఒక 17, ఇది ఒక 23, 40. సార్ నాకు బేసిక్గా ఒకటే చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్. సినిమాకి వెళ్ళినోడు సరదాగా సినిమా చూసి రావాలి, బట్ అది ఎక్కడో దగ్గర గుండెలకి ఆ సినిమా కొంచెం టచ్ అవ్వాలి. ఫస్ట్ సినిమా తీయటానికి ముందు సినిమాని గురించి తెలుసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టేసిన తర్వాత ఇలా అయింది, వాడు మోసం చేస్తాడండి, ఈడు మోసం చేస్తాడండి, వాడు మమ్మల్ని కాజేస్తాడండి అని అనేదానికంటే ముందు మీరు ఎవరితోనో పక్క నుండి అవగాహన నేర్చుకొని, దీనికి మీ అందరికీ బాగా నిదర్శనం రాజసత్యనారాయణ. ఆయన సినిమా తీద్దామనే వచ్చాడు, అప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. అంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల క్రితం నేను చెప్పాను అతనికి, నువ్వు ముందు సినిమాని గురించి తెలుసుకోబోయా, తర్వాత సినిమా తీద్దు అని. ఈ రోజుకి ఆయన 100 సినిమాలు దాటి వెళ్ళిపోయాడు, కానీ ఏ సినిమాలో ఆయనకి నష్టం లేదు. అలాగా మీరు నాకు తెలిసి ఇది ఊబి అనకూడదు, కాకపోతే బయట వాళ్ళకి చూసేదానికి ఇది ఒక సుందరమైన ప్రపంచంలాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు, తెలియక లేకపోతే తెలిసి, సర్కమ్టెన్సెస్, బిజినెస్ వీటన్నిటిలో. ఫస్ట్ ఒక 6 నెలలు ఏదో ఒక ప్రొడ్యూసర్తో లింక్ అయ్యి మీ డబ్బులు వాడికి పెట్టద్దు. సార్ నేను తెలుసుకుంటాను సార్, మీ దగ్గర నేను ఒక అసిస్టెంట్ లాగా ఉండి మీ షూటింగ్ నేను చూసే అబ్జర్వేషన్ చేస్తానని చెప్పి నేను రాగలిగితే, ఆ విధంగా కానీ ప్రొడ్యూసర్లు కానీ ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా ఆ ప్రొడ్యూసరు మ్యాక్సిమం నష్టపోడు. అప్పుడు కూడా నష్టపోయాడు అనుకోండి వాడి కర్మ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వ్యాపారాలు నేను అలా అనుకుంటే అవతల నన్ను అడగొచ్చు, ఏమైనా మొన్న సినిమా తీస్తే 17 కోట్లు పోయిందన్నావు అని. ఏది ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్? అది మన కర్మ. దాంట్లో ఇది దీంట్లో ఈ అకౌంట్లో ఇంత పోవాలని ఉంటే దాన్ని ఎప్పుడు ఆపలేడు, ఆటోమేటిక్గా సిమ్ కార్డు అలా లాక్ వెళ్ళిపోద్ది. అది కాదు కానీ మనం సిన్సియర్గా ప్రయత్నించటం. సార్ నా ఫ్యామిలీ నాకేమీ ఓపెన్గా చెప్తున్నా, ఇట్ ఈజ్ వెరీ క్లియర్. ఫ్రెండ్స్ ఇండస్ట్రీ, ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అనండి. ఫ్యామిలీ అనేది అంటే ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, నేను ప్రొడక్షన్ చేసుకునేదానికి, నేను సినిమాలు చేసేదానికి వాడు చాలా బాగా ఉపయోగపడ్డాడు. వాడు ఎన్నంటే ఉండి ప్రొడక్షన్ అంతా చూసుకుంటూ నాకు బర్ధం తగ్గిస్తూ, అది కాదు నేను అనేది. ఫ్యామిలీలో సపోర్ట్, ఇప్పుడు చంద్రయ్య గారి ఫ్యామిలీలో హీరోలు వచ్చారు, చంద్రయ్య గారు బ్యాక్గ్రౌండు, లేకపోతే అలా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక బ్యాక్గ్రౌండు, కృష్ణ గారి ఫ్యామిలీలో అలా సినిమా ఇండస్ట్రీలో నాకు ఏ బ్యాక్గ్రౌండు లేకుండా వచ్చా. ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరంటే దాసనాండరావు గారు, ఆ కొండే నా బ్యాక్గ్రౌండ్. అది ఆయన కూడా నేనేమిటో నన్ను గురించి తెలుసుకొని, నా స్టామినా తెలుసుకొని, వీడికి మనం కరెక్ట్గా కానీ సపోర్ట్ చేస్తే వీడు ఒక ఎత్తుకు ఎదుగుతారు అని ఆలోచించి చేసిన వాళ్ళు ఒక దాసనాండరావు గారు, ఒక డివిఎస్ రాజు గారు, ఒక జిఆర్ శేషగిరిరావు గారు, ఒక కెఎస్ రామారావు గారు. అసలు ఈరోజు ఇన్ని ఉన్నత శిఖరాలమైన ఆర్గనైజేషన్స్లో నేను ఒక ఈ పోస్టులన్నీ చేయటానికి వీళ్ళే కారణం. అల్లు అరవింద్ ఒకడు, నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వటానికి మేజర్ కారణం ఆశాష్గిరిరావు గారు, అల్లు అరవింద్, డివిఎస్ రాజు గారు. డివిఎస్ రాజు గారు చెప్పగలరు కానీ వీళ్ళలాగా బోల్డ్గా రాలేరు. దాసనాండరావు గారు ఈరోజు నేను చేసిన ప్రతి స్టెప్కి ఆయన ఎన్నుదన్నులు ఉండబట్టే నేను ఇన్ని స్టెప్పులు ఎక్కగలిగాను.
రియల్గా ఏంటంటే ఆయనలాగా ఇండస్ట్రీకి చేయలేకపోతున్నాం అనే బాధ ఉంది. కాకపోతే ఆయన చేసిన రోజులు, ఆయన జర్నీ ఉన్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీ వేరు. ఈరోజు ఎవడుకోడు మగోడు, ఎవడుకోడు కింగు, ప్రతిదీ నేను నేను అంటున్నారు కానీ మనము అంటాం లేదు. అదొక్కటే బాధేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మనము అనుకున్న రోజు మూడు పూలు ఆరు కాయల్లాగా ఉంటుంది. నేను నేను అనుకున్న రోజు ఈ నేనును చంపేస్తా పోతుంటుంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీని చూసాం, నేను అని చెప్పుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైనా వెళ్ళిపోతారు. ఇప్పుడు కాలచక్రం తీసుకుని ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు వాళ్ళ పీరియడ్ వస్తుంది, ఆ చక్రం తిరుగుద్ది, ఆ చక్రం ఫినిషింగ్లో వీళ్ళు ఉండరు. అయితే కాకపోతే వీటన్నిటిలోకి ఉపయోగపడేది ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక రాలగ నరసింహారావు గారు లేకపోతే వాళ్ళ ఒబీడియంట్గా ఉన్నటువంటి వాళ్ళు చక్రంలో పక్కకు తప్పుకున్న ఆ మంచితనం అనేది ఉంటుంది చూసారా సినిమా ఇండస్ట్రీలో, ఆ మంచితనం అనేది కాపాడద్దు. అది చాలా అవసరం. అలాంటి ప్రాక్టికల్ స్టార్స్లో చెప్పాలి శ్రీకాంత్ ఒకడు. ఇట్లు ఫ్లాప్లు వేరు. అంటే ప్రొడ్యూసర్ మనిషి సినిమాలు చేయాలనే తపన, అవి కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళకి మార్కెట్ తగ్గినా కంటిన్యూ అవుతుంటారు. ఇక్కడ అణిగి ఉండటం అనేది చాలా అవసరం. నిర్మాత అయినోడు అణిగి ఉంటే అయిపోతాడు. అన్నీ తెలుసుకొని గట్టిగా ఉంటే, నిర్మాత అనేవాడు గట్టిగా ఉంటే వాడు రూపాయి వాడు కాపాడు. డబ్బు పోయిన తర్వాత ఎవ్వడు దరిదాపులకు కూడా రానియడు. మా ఓటీటీలో ఇంత కమ్మేద్దాం సార్ అని చెప్తుంటారు, అంతా అబద్ధం. చిన్న సినిమాని ఓటీటీ వాళ్ళు కొనరు. వాళ్ళ మైండ్లో కూడా మీకు ఈ మధ్యలో దళారులు ఎక్కువైపోయారు. మీరు మాకు రాసివ్వండి, మేము పోయి అక్కడ పోయి ఇది చేస్తాం, ఏమీ లేదు. వీళ్ళ కబంధ హస్తాలలోకి వీళ్ళు ఇరుక్కుపోవటమే తప్పితే, అలాంటి కాగితాలు ఇస్తే ఎవ్వడు ఒక్క సినిమా నమ్మలేడండి. మీ సినిమా మీరు రిలీజ్ చేసుకోగలిగి బాగుంది అని అంటే అప్పుడు కూడా చిన్న సినిమాని మేము పర్సంటేజ్కి వేస్తాం, షోలుకి వేస్తాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చేస్తాం అనేది. దయచేసి ఓటీటీ వసద్దని నమ్మి సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కూడా నొచ్చుకోదు. ఈరోజు 2024 వస్తే పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ వాళ్ళని ఎత్తుక్కోవాల్సిందే, గాలాలు వేసి పట్టుకోవాల్సిందే. ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు డిఫరెంట్. అయిపోయింది. ఓటీటీ వాళ్ళకి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అందరూ. ఇప్పుడు వాళ్ళ కడుపు నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎలాగా కంటిన్యూ చేసుకోవాలి? వీళ్ళు నష్టపోకుండా, నష్టాలతో వాళ్ళందరూ తెచ్చుకున్నారు, ఇప్పుడు నష్టపోకుండా ఎలా సస్టైన్ అవుతూ వాళ్ళని కంటిన్యూ అవ్వాలనేది ఈరోజు నాలుగు ఐదండి ఉండేది. ఈరోజు ఒక హాట్స్టార్ ఉంటుంది, లేకపోతే ఒక నెట్ఫ్లిక్స్ ఉంది, ఒక అమెజాన్ ఉంది, ఒక సోనీ జీ ఉన్నాయి. ఇంక వేరే ఎవరున్నారు చెప్పండి. మీరు ఇప్పుడు 600 సినిమాలు నేను ఇచ్చేదానికి రెడీ, ఎవడన్నా కంటెంట్ పెట్టుకుంటాడు చెప్పండి. ఆ చిన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరి సినిమాలు మేము ఫ్రీగా చూస్తే డబ్బులు ఇవ్వండి అని పెట్టించేదానికి రెడీ. పెట్టుకోడు. ఎందుకంటే అవన్నీ పెట్టుకుంటే వాడు దీన్ని ఓపెన్ కూడా ఎవడూ చేయడం చెప్పి, ఎందుకంటే లేదు లిస్టు వరుసగా అనిపిస్తుంటుంది కదా. డెఫినెట్గా ఇది మోసపోవటమే జరుగుతుంది, తప్పదు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాడు పాపం వాడేమనుకుంటాడు, అక్కడ ఒక మ్యాగజైన్లో రాస్తారు పలానా సినిమా 2 కోట్లకు కొన్నారని, ఓహో 2 కోట్లకు కాదు మంది 2 కోట్లు తగ్గించన్నా కొంటారు కదా అని వస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేదే, ఈరోజు కొత్తది కాదు. ఇప్పుడు మరీ పెరిగింది. వచ్చే సంవత్సరం నుంచి మొత్తం అది కూడా ఓ పెద్ద సినిమాల వాళ్ళు ఎత్తుక్కుంటారని కొంత తగ్గుతారు, నష్టపోవటం తగ్గుద్దని నా ఫీలింగ్.